चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవే బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా
నా బలమంతా నీ వినయా, బలమంతా నీ వినయా, నా బలమంతా నీ. ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 14:1 మనం చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వచనంలో మూడు మాటలు మనకు కనబడుతున్నాయి. మొదటి, మీ హృదయములను ఏం చేయాలంట? నిజంగా ఈ గడిచిన వారం అంతా అందరి హృదయాల్లో కలవరం. ఎంత కలవరం అంటే మామూలు కలవరం ఉందా? అసలు మామూలు కలవరం కాదు. కొంతమందికి ఈ కలవరంతో హార్ట్ అటాక్లు కూడా వచ్చి ఉంటాయి. కొంతమందికి ఈ యొక్క కలవరంతో గుండెదడ, అసలు మామూలు పరిస్థితి కాదు. ఏమైపోద్దో ఈ కలవరంతో కొంతమంది ఉన్న ప్రాంతాలను ఖాళీ చేసి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ ఎట్లాగొట్లా బ్రతుకు జీవుడా, పోతే పోయిని మనమన్నా బ్రతుకుదామని చెప్పి ఈ కలవరంతో చాలామంది రోజుకి 1500 కాదు 2000 అయినా కట్టుకుని హోటల్లో బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది ఊర్లు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? మీ హృదయాలను, ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఒకవేళ ఆ సందర్భంలో కూడా, అది ఎలాంటి సందర్భం అంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు మనందరికీ తెలుసు, 33.5 సంవత్సరాలు జీవించారు మనకు తెలుసు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు తెలుసు. ఆ తర్వాత ఆయన తిరిగి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన తరువాత కొన్ని దినాలు 40 దినాలు వాళ్ళతో ఉండి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరికీ ఏమైపోయింది? అయ్యో, ఈ ప్రభు ఉన్నప్పుడు మనకి ఎంత బాగుందే, ఈ ప్రభు ఉన్నప్పుడు అద్భుతాలు చూసాం, ప్రభు ఉన్నప్పుడు ఫుడ్ కొదువు లేదు, ప్రభు ఉన్నప్పుడు ఎంత బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఈ ప్రభువే వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటి? వాళ్ళ హృదయాలన్నీ కూడా ఏమైపోయినాయో తెలుసా? కలవరతో నిండిపోయినాయి. అయ్యో, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా చాలామంది శిష్యులు ఆయన్ని నమ్మలా. పేతురు కూడా మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ప్రభు వచ్చి ఆయన్ని మళ్ళీ లైన్లో పెట్టి, అంటే ఆయన పనిముట్టు కాబట్టి, వాడుకోవాలనుకున్నాడు కాబట్టి, 3.5 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి, వదిలిపెట్టుకోకుండా ఆయన వెనకబడి ఏ విధంగా అయినా సరే ఆ 3 అబద్ధాలను మళ్ళీ మంచిగా మార్చి గొర్రెలను మేపాలి, పోషించాలి, పరిపాలించాలి అని చెప్పి పరిశుద్ధతో నింపి ప్రభు ఆయన చేయించాలనుకున్న పేతురుతో ఏమైతే చేయించుకున్నాడో అనుకున్నారో ప్రభు ఆ పని అంతా కూడా ఆయన చేయించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు ఎంతో కలవరంతో ఉన్నారు. ప్రభు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి? అందుకే ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాలను కలవరపడద్దు మీరు. నిజంగా కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు సపోజ్ నేను విశ్వాసంతో ఉన్నాను అనుకో, నా పక్కనున్న 20 మంది కలవరపు మాటలు మాట్లాడుతున్నప్పుడు నాలో ఉన్న విశ్వాసం కూడా ఏమైపోద్ది? ఆటోమేటిక్గా ఆ కలవరంతో కలిసిపోయి నాకు కూడా తెలియకుండానే, ఎందుకంటే ఏది వింటానో అది మాట్లాడతాం. పక్కన కూర్చుని కలవరపు మాటలు అయిపోయింది, అదిగో అక్కడేనంట, ఇప్పుడేనంట, ఇదిగో వాళ్ళు నిండిపోయిందంట, అది అయిపోయిందంట, అదిగో అక్కడ ఇద్దరు చచ్చిపోయారంట, అదంట, ఇదంట, తెగిపోయిందంట, అదంట, ఇవన్నీ చెప్తుంటే ఆటోమేటిక్గా విశ్వాసం ఉన్నవాడు కూడా ఏమైపోతాడు? కలవరపు మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు, చికాకు అయిపోద్ది. సాతాను గాడు ఏంటి తెలుసా? మనల్ని కలవరం పరిచి, మనల్ని బలహీనపరిచేసి, మనల్ని ఆందోళనకు తీసుకెళ్ళి, రోగగ్రస్తులుగా చేసేసి, లాస్ట్కి దేవుని నామానికి అవమానం తేవాలి. ఇంకోటి ఏంటి తెలుసా? ఇంకోటి నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఇలా కలవరం పడుతూ ఉంటే సాతాను గాడు దేవుడు, ఇదిగో నీ బిడ్డ నువ్వు రక్షించుకున్నావు, పరిశుద్ధాత్మతో నింపానన్నావు, చూడు ఆమె చూడు, అయ్యో చూడు నీ సేవకుడు అంట, చూడు ఎంత కలవర పడుతున్నాడు,
చూడు చూడు, నువ్వేదో నీ బిడ్డలు ఏదో చేద్దాం అనుకుంటున్నావు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళే స్థితిలో వాళ్ళు నా గుప్పిట్లోనే ఉన్నారు. ఇప్పటికీ నేను వాళ్ళు వాడుకుంటున్నాను, ఇప్పటికీ నేను భయపెడుతున్నాను. వాళ్ళ కాడి నా చేతిలోనే ఉంది, వాళ్ళని నేనే ఆడిస్తాను. తోలు బొమ్మలు ఆడించినట్టుగా ఈ రాత్రి కలవరంతో ఆడిస్తాను, రేపు ఇంకో దాంతో ఆడిస్తాను, రేపు ఇంకో దాంతో ఆడిస్తాను. వాళ్ళని ఇలాగ చిందరవందరు చేసేసి ఆఖరికి నీ మీద నమ్మకం లేకుండా నేను చేస్తానని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఏమన్నాలో తెలుసా, కలవరోజు ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు నాయన, ఏ విషయంలో నువ్వు నాకు సహాయం చేస్తావు. దేవుడు ఏ విధంగా అయినా సరే ఎవరినొకరు ఆయన పనిని ఏం చేస్తాడు తెలుసా, ఆపడం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం మన హృదయాలను మనం కలవర పెట్టుకోవడంలో చాలాసార్లు, మరి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితులు కానీ సేవ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుండే అంటే కలవర పెట్టడానికి ప్రయత్నిస్తాం. మనం ఏం చేయాలో తెలుసా, కలవర పడటానికి వీలు లేదు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు కలవర పడకూడదు అన్నారు, ఎందుకంటే ప్రభు వాగ్దానాలు మనకున్నాయి యుగ సమాప్తి వరకు సదాకాలం. అందరు చెప్పండి, యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటానన్న యేసయ్య అగ్నిలో షడ్రకు మేషకు అభ్యజ్ఞగోలుతో ఉన్న దేవుడు సింహాల బోనులో దానియేలుతో ఉన్న దేవుడు ఎస్తేరుతో ఉన్న దేవుడు గిద్యోనుతో ఉన్న దేవుడు యెహోషువతో ఉన్న దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఉన్న దేవుడు నాతో కూడా ఉన్నారు. కాబట్టి నేను కలవరపడను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మనల్ని బాధ పెట్టే పని ఏది జరిగినా అది అపవాది చేసేది, దేవుడు మాత్రం చెడు. దానికి ఏకీభవించిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనల్ని బాధ పెట్టే పని ఎవరు చేస్తారు? మనుషులు మనల్ని బాధ పెట్టినా, పరిస్థితులు నిన్ను బాధ పెట్టినా, ఏదైనా సరే అది ఎవరి పని అవుతుంది తెలుసా? మన సంతోషాన్ని, మన దుఃఖాల్ని, మన యొక్క ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా బాధ పెట్టి మనల్ని కృంగదీసేది ఎవడో తెలుసా? దయ్యంగాడు. దేవునికి స్తోత్రాలు చాలు. కాబట్టి మనం ఏం చేయాలి? వాడు బాధ పెడతా ఉంటే మనం ఎలాగ ఉండాలి? సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈ వరదలో ఏసై ఉంటే ఎలా యాక్ట్ చేస్తాడు? మీరే నాకైనా సరే, ఇప్పుడు ఈ వరదలో ఏసై ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏసై ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్నాడు. ఏసై ఉండగానే వరద వచ్చిందనికి ఏం చేస్తాడు? ఇలాంటి వరదలో కూడా ఏసై ఉన్నాడు. బైబిల్లో కూడా ఆయన పడవలో వెళుతున్నప్పుడు భయంకర తుఫాన్ వచ్చింది. ఆయన ఎలా యాక్ట్ చేశాడు? మనం ఎలా యాక్ట్ చేస్తున్నాం? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన నోట్లోంచి యేసునామంలో వర్షమా నిన్ను గద్దిస్తున్నాను, నువ్వు రావటానికి వీల్లేదు, నా పక్కన 1,000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది, అపాయం నా యొక్కకు రాదు అని పలకవలసిన వారమై ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం? పలకకుండా ఆ యొక్క పరిస్థితిని అడాప్ట్ చేసుకుని పరిస్థితిలో మనం కూడా కొట్టిపోవడానికే ప్రయత్నించాం. కానీ ఆ పడవలో ఉండి ఆ శిష్యులు ఏం చేశారు తెలుసా? తుఫాన్ వస్తుంది కదని పడవలోంచి దూకేసి ఈత వేసుకుంటూ బయటికి వెళ్ళలా, వాళ్ళు పడవను పట్టుకునే ఉన్నారు. తర్వాత వెళ్ళి ఏసైని లేపారు, ఏసై ద్వారా విడుదల పొందారు. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలో తెలుసా? వస్తాయి, ఈరోజు ఈ తుఫాన్ వచ్చింది, రేపు వడగండ్ల వాన వస్తుందేమో, రేపు అనారోగ్యం రావచ్చు, రేపు ఎలాంటి స్థితి రావచ్చు. ఎన్ని వచ్చినా మన యొక్క గుణం ఏంటో తెలుసా? మనం ఎలాగుండాలో తెలుసా? కలవరపడటానికి వీలు లేదు. ఎందుకు ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరో మనిషి చెప్తే మనం అనుకోవచ్చు. ఈ మాట ఎవరు చెప్పారు? స్వయాన ఏసై నోట్లోంచి వచ్చిన మాట. ఏమని? మీ హృదయాలను కలవరపడనివ్వద్దు, నేను విడిచిపెడితే మీరు కలవరపడండి, నేను సజీవుడు కాకపోతే మీరు కలవరపడండి, నేను లేకపోతే మీరు కలవరపడండి, నేను ఉన్నవాడను అనువాడను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను. కాబట్టి నువ్వు ఎలాగుండాలి? కలవరపడొద్దు.
నిజమే, వార్తలు నిన్ను ఆక్యుపై చేస్తున్నాయి, కుటుంబస్తుల మాటలు నిన్ను ఆక్యుపై చేస్తున్నాయి, ఎవరెవరో చెప్తున్న పరిస్థితులు ఆక్యుపై చేస్తుంది. కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు, ఎలాగుందో ఇవన్నీ కూడా నిన్ను ఆక్యుపై చేస్తున్నాయి, నిన్ను ఆక్రమించున్నాయి. ఇవన్నీ నీ మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కానీ నీ జీవితంలోంచి ఏది ఎక్కువ ప్రభావితం కనపడాలి? ప్రభువే కనపడాలి, ప్రభు మాటలే కనపడాలి. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు. నా జీవితంలో ఇప్పటి వరకు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడు. అవును, నేను అన్నీ కోల్పోయాను, నా ప్రభు తిరిగి ఇస్తాడు ఖచ్చితంగా. నా రిఫ్రిజిరేటర్ పనిచేయకపోతే కొత్తది యేసు నామములో వస్తుంది, దేవునిస్తా వస్తుందని ఎదురు చూడు. నువ్వు ఎలా తెలుసా ఇది పాడైపోయిందిగా? వస్తుంది, ఏస్తున్నాను వస్తుంది. ఎలా వచ్చిందో తెలీదు, వస్తుంది అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. పరుపులు పాడైపోయినాయి, మంచాలు పాడైపోయినాయి, బాధ ఉంది, కానీ ప్రభు ఇవ్వలేడంటావా? ప్రభు చేస్తాడా చేయడా చెప్పండి, చేస్తాడా చేయడా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చేస్తాడు చేయడా? ఏమండి, సత్యాన్ని బోధిస్తున్నాను, ప్రభు గురించే బోధిస్తున్నాను. ఆయన చెప్పాడు స్టేట్మెంట్, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది. నేను అంటాను ఇల్లంతా మునిగిపోయింది, నువ్వు కూర్చుని ఏడుస్తున్నావు, ప్రభు నీ దగ్గరికి వచ్చి అమ్మా అన్నాడు. ఎవరయ్యాను నేను? ఏసైని, సర్వ శరీరులకు నేను దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా? అప్పుడు నువ్వేమనాలి? ఏం అసాధ్యం? వరదలు ఆపచ్చుగా, ఆ గండి నువ్వే పోడ్చొచ్చుగా, ఇవి మనక్కుండా ఉంటాయిగా, ఈ చెప్పదాం కానీ ప్రభువా ఎలా జరిగిందో ఏమైందో నాకు అనవసరం, కానీ నువ్వు చేయగలవు నాయన. చనిపోయిన లాజరు శరీరం 4 రోజులై కుళ్ళు పట్టిపోతే దాన్ని బ్రాండ్ న్యూగా బయటకు తీసుకొచ్చావు నాయన. మనిషి చనిపోయిన 24 గంటలకి లివర్ కుళ్ళిపోద్ది, ఒంట్లో ఉన్న అవయవాలు, నరాలు, కండరాలు కుళ్ళిపోయి నీరు, నొరగలు, రకరకాల ద్రావకాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ 4 రోజుల కంటే లోన అవయవాలన్నీ పాడైపోయినాయి. కానీ దేవుడు కొత్త కళ్ళు ఇచ్చాడు, కొత్త చెవులు ఇచ్చాడు, కొత్త ఊపిరితిత్తులు ఇచ్చాడు, కొత్త గుండు ఇచ్చాడు, కొత్త ఏమిచ్చాడు చెప్పండి? లివర్ ఇచ్చాడు. కొత్త అవయవాలతో లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి లాజరు బయటికి రావాలంటే మధ్యలో ఆ రాయి ఉంది, నువ్వు కూడా ఆ రాయి తీసేసుకో, దేవుడు కొత్త ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాలను కలవరా. ఎంత కలవరం అండి, ఎంత కలవరం. కాబట్టి మొదటిగా కలవరపడకూడదు, రెండవదిగా చూడండి. అది కొంతమంది కలవర పడుతూ దేవుని యందు విశ్వాసం ఉంచి వర్కౌట్ కాదు. అర్థమైందా? దేవుని యందు మీరు ఏం చేస్తున్నారంట? విశ్వాసం ఉంచుచున్నారు. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నా నిజంగా చెప్తున్నా ఈ సందర్భంలో, ఇవి ప్రభు చెప్తున్న మాటలు. నువ్వు దేవుడు అంటే ఇష్టమే, దేవుడు యందు విశ్వాసం ఉంచుచున్నావు. ఇప్పుడు యేసయ్య కూడా ఏం చెప్తున్నాడు తెలుసు? నా యందు కూడా మీరు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వారంలో గొప్ప కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీరు చూస్తారు, మీ కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి. ప్రభువా ఎంత గొప్ప కార్యం నువ్వు చేసావు నాయన, నేనైతే అనుకోలేదు నాయన. ఓ ఇటువంటి నా ఇంటిని ఇలా మార్చేసినందుకు వందనాలు, నా గృహాన్ని ఇలా మార్చేసినందుకు వందనాలు, నువ్వు చేసిన కార్యాలు బట్టి వందనాలయ్యా. యేసునికే వందనాలు, రాజానికే వందనాలు, మహోన్నతుడానికే వందనాలయ్యా. ఓ నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేనే ఎన్నో సార్లు నిన్ను విడిచిపెట్టారు కానీ నువ్వు నన్ను విడవలేదు నాయన. నీ అరిచేతుల్లో చెక్కున్నావు నాయన, నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనాలు. నీ వైపు చూచిన వారు ముఖాలు ఎన్నటికీ సిగ్గుపడవన్నావు నాయన, నన్ను సిగ్గుపరచలేదు నాయన. నా పరిస్థితులన్నీ మార్చినందుకు వందనాలు, నువ్వు నాతో ఉన్నావని మరొకసారి రుజువు చేసుకున్నందుకు వందనాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని చెప్పే స్థితిలోకి నిన్ను నడిపించబోతున్నారు ప్రభు. ప్రభు నిన్ను నడిపించబోతున్నారు. ఇది ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. కంగారు పడుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు,
అసలు ఏంటో తెలియని అగమ్యగోచర స్థితిలో నువ్వు ఉన్నావు. ఏం భయపడద్దు, ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. ప్రభు నీతో ఉన్నారు కాబట్టే నువ్వు పోషించబడుతున్నావు. ప్రభు నీతో ఉన్నాడు కాబట్టే ఇంతవరకు నువ్వు సజీవంగా ఉన్నావు. నిన్ను సజీవంగా ఉంచిన యేసయ్య నీకు కావలసినవన్నిటిని కూడా ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. రండి ఇంకొక వాక్య భాగాన్ని చదివి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 26:3 చూడండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నువ్వేం చేస్తావంట? కలవరం పడేవాడికి శాంతి ఉండదు. దేవుని మీద ఆనుకోని వాడికి, దేవుని మీద ఆనుకొనని వాడు శాంతి లేకుండా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఎవని మనస్సు వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఎలయనగా అతడు నీ యందు ఏం చేశాడంట? ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరికి పూర్ణ శాంతి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసయ్య మీద విశ్వాసం. కలవర పడితే శాంతి వస్తుందా? మనం దేవుని మీద ఏం చేయాలి తెలుసా? విశ్వాసం ఉంచు. ఎవని మనస్సు, ఇది నోట్ చేసుకోండి, ఇది పదే పదే చదవండి, ఈ వారం అంతా చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నువ్వేం చేస్తావంట? పూర్ణ శాంతి గలవానిగా. ఓ రభాషకర, మంచిదండి. స్తోత్రం, స్తోత్రం. నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలా అంటే చెప్పండి, కొంచెం శాంతి కాదు, పూర్ణ అంటే ఎలా తెలుసా? కంప్లీట్ పీస్ అన్నమాట. ఏది పోయినా తిరిగి ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ఎలా ఇస్తాడో తెలియదు, ఆయన ఇవ్వగలడు, ఆయన ఇవ్వగలడు. లాజర్ని ఇచ్చాడు, ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి ఎలాగుండాలి తెలుసా? పూర్ణ శాంతితో దేవుని సందులో ఆ విధంగా మనం సాగాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకు తెలుసు? దేవుని యందు విశ్వాసం ఉంచండి. అదిగో ఏలయనగా అతడు నీ మీద ఏం చేశాడంట? విశ్వాసము ఉంచి ఉన్నాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. అదేరిపడద్దు, ప్రభు మీతో ఉన్నారు, భయపడమాకండి. ప్రభు మీతో ఉన్నాడు, ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ఒక గర్భంలో పుట్టిన ఏ చంటి బిడ్డనైనాను ఏ తల్లి అయినా మరచుద్దా? నిజంగా పుట్టిన పిల్లలను మరుస్తారా? మరవరు. కానీ వారైనా మరచెదరు. కానీ నేను నిన్ను, ప్రభు నిన్ను చూస్తున్నాడమ్మా, ప్రభు నిన్ను చూస్తున్నాడయ్యా, నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగుండు, ధైర్యంగుండు. ప్రభు మనతో ఉన్నాడు, ఖచ్చితంగా ప్రభు మనకి మనకు కావాల్సిన అన్ని ప్రభు ఇస్తాడు, ఇస్తాడు ఖచ్చితంగా, 100% ఇస్తాడు. ప్రభు ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. భయపడద్దు, 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 భయపడద్దు. ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. తలనుంచి ప్రార్థన చేసుకుందామా? కలవరపడద్దు, కలవరపడద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినాము గతకాలం. నీ దయలయే నీదే నేనేమౌదునో, నీ దయలయే నీదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
బ్రతుకుటా జరుగును.